నెలకొల్పుతూ దాన్ని తొలగిస్తూ ఆ చట్టాన్ని సవరిస్తూ ఆర్టీసీలే ఉండవలసిన అవసరం లేదు, ఎనీ నంబర్ ఆఫ్ ప్రైవేట్ పర్మిట్స్ మీరు ఇచ్చుకోవచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంపూర్ణ అధికారం ఈ చట్టం ఇస్తున్నది, కాబట్టి మీరు ముందుకెళ్ళిపోండి, పోటీతత్వం పెంచాలా, ఆర్టీసీని భ్రమలలో ఉండద్దు, ప్రజలకు మెరుగైన సేవలు అంతే, కాంపిటీషన్ వస్తుంది. ఇంతకుముందు బీఎస్ఎన్ఎల్ మాత్రం ఉన్నప్పుడు ఒక ఫోన్ కావాలంటే నేను ఎమ్మెల్యే అయినప్పుడు నాకే 4 నెలలు పట్టింది ఎమ్మెల్యేకి ఫోన్ అడిగితే. ఇప్పుడు కుక్క చెట్టారు కదా, ఇప్పుడు జేక్తలేడు ఫోన్, అసలు ఒకనొక దగ్గర మూడు ఫోన్లు ఉంటుంది, మూడు జేబులు, రెండు జేబులు, రెండు ప్యాంట్లు కూడా మీసే జేబులా, అట్లా అయిపోయింది పోటీ. విమానాలు కూడా అంతే, ఓన్లీ ఎయిర్ ఇండియా ఉన్నప్పుడు చాలా మోనోపాల్ ఉండే, కథ మొత్తం ప్రైవేట్ ఎయిర్లైన్స్ వచ్చేసినాయి, ఢిల్లీ టికెట్ అప్పుడప్పుడు 3000కే దొరుకుతుంది. ఇదే స్పిరిట్ ఇప్పుడు ఈ చట్టం వీలు పెట్టింది ఏంటంటే ఓన్లీ ఆర్టీసీ ఏం లేదు, మోనోపాల్ అవసరం లేదు, ప్రైవేట్ పర్మిట్లు ఇవ్వండి, ఆర్టీసీకి పోటీదారులను సృష్టించండి, తద్వారా ప్రజలకు మెరుగైన రవాణా సదుపాయాలు అంతాయి, ఎక్కువ ట్రిప్లు అంతాయి, ఛార్జీలు తగ్గుతాయి, పోటీ పెరుగుతుంది, కాబట్టి స్టేట్ గవర్నమెంట్కి అధికారం ఇస్తామని చెప్పేసి చెప్పేయడం కాదు, చట్టం పాస్ చేసి మొన్నటి పార్లమెంట్ చట్టం పాస్ చేసినారు. 1 సెప్టెంబర్ నుంచి దేశంలో ఇప్పుడు చట్టం అమల్లోకి వచ్చింది. దిస్ యాక్ట్ ఈజ్ ఇన్ ఫోర్స్. ఎగ్జాక్ట్లీ, మోటార్ వెహికల్ అమెండ్మెంట్ యాక్ట్ 2019 దీని పేరు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం మేము ప్రభుత్వంగా? నీ దగ్గర రూపాయి లేదు, ఒక్క రూపాయి లేకుండా నువ్వు చేసుకుంటున్నావు, నీకు వచ్చే ఆదాయం రోజు 11 కోట్ల ఆదాయాన్ని ముంచుతున్నావు, నీ యొక్క పిచ్చి సామ్యం. దాని ద్వారా ఏమవుతుంది ఆర్టీసీ? రేపు హైకోర్టులో మళ్ళీ 29 కేసులు ఆ జడ్జి ఆ కేసు ఏమవుతుంది మళ్ళీ అదే చెప్తారు. రికోర్స్ ఏంటంటే హైకోర్టు పవర్ లేదు, దీని తీర్పు చెప్పే పవర్ లేదు. సీదా ఏం చేయాలంటే ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్కి రిప్లై చేయాలి, ఇండస్ట్రియల్ లేబర్ డిపార్ట్మెంట్కి పోతుంది, వాళ్ళని ఇక్కడే పద్దాలి, సీదా లైన్ ముచ్చే ఇస్తావా జీతం ఇయ్యవా, లేవు నా నీకేమేమి ఆస్తులని అమ్మీయమంట. ఎప్పుడైనా జరిగేది అది కంపెనీ చట్టం అది. అప్పుడు 4 బస్టాండ్లు అమ్మాలి, జీతాలు ఇవ్వాలి. ఏ సెప్టెంబర్ నెలకు ఏ ఆస్తి ఉంటే అది బస్సులు ఉంటే బస్సులు అమ్మాలి, వాడు వాళ్ళు చెప్తే వాడు ఆక్షన్ వేస్తారు, లేకపోతే 100% సార్ నేనేం చేయాలా? అది కార్పొరేషన్ బాబు, గవర్నమెంట్ కాదు. 100% పోతుంది. ఒకటి కాదు నేను చెప్పేది, వాయిదా చెల్లించకపోతే, కిస్తు కట్టకపోతే ఎన్పిఏకి అవుతుంది, దట్ ఇస్ వన్ డేంజర్. ఇంకా మీకు తెలియదు నేను చెప్తున్నా ఇది. అందుకే దురహంకారపూరితమైనటువంటి ఆలోచన రహితమైనటువంటి అర్థం పర్థం లేనటువంటి బుద్ధి జ్ఞానం లేనటువంటి సమ్మె ఇది. మెడ మీద తలకాయ ఎవడు చేయడు, సంస్థ మనుగడను కానీ కార్మికుల యొక్క భవిష్యత్తు, కార్మికుల యొక్క జీవితాలు, వాళ్ళ కుటుంబాలతో ఆడుకోవద్దనే కనీస జ్ఞానం ఉన్నట్టు ఎవడు చేసే సమ్మె కాదు ఇది. వెరీ సారీ, చట్టమే, నేను చెప్పే చట్టమే, నేను చెప్పే చట్టమే కదా, ఇంకా అర్థమవుతలేదా? నేను చెప్పే చట్టమే. వాళ్ళ సమ్మె ఇల్లీగల్ ఇప్పుడున్న తెలుసా నీకు? ఇట్స్ ఏ ఇల్లీగల్ స్ట్రైక్, ఆల్రెడీ డిక్లేర్డ్. వాళ్ళ మీద ఆల్రెడీ ఎస్మా ఉంది, ఎస్మా కొత్తగా పెట్టే అవసరం లేదు. ఎస్, ఎస్మా ఉండగా చట్టానికి పోయిన ఒకటి కన్సైలేషన్ ప్రాసెస్ లేబర్ డిపార్ట్మెంట్లో ఉండగా చట్టానికి పోయిన, ఆల్రెడీ లేబర్ డిపార్ట్మెంట్ డిక్లేర్డ్ ఇల్లీగల్ స్ట్రైక్ అని చెప్పి. సో ఒక వినండి లాస్ట్, సో ది పాయింట్ నవ్ ఈజ్ నీ దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం ఇవ్వాల్సిన కంటే ఎక్కువ ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర కూడా డబ్బు లేదు ఇవ్వటానికి, ఇక నువ్వు ఒక్కరి మీద ఇవ్వు కదా ప్రభుత్వంలో, నేను 196 మంది ఉన్నారు, అన్నీ జరగాల. సో నువ్వు తెచ్చుకోవట్లేవు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు డబ్బులుగా, ఎవరిస్తారు? అర్థం ఉందా మీ సమ్మెకు? రేపు ఎవరు కాపాడతారు మిమ్మల్ని? ఎక్కడి నుంచి వస్తుంది? బ్యాంకు అటు ఇయ్యరు. ఇంకా తమాషా, 2600 బస్సులు ఇప్పుడు రిప్లేస్మెంట్ కొన్ని 10 లక్ష కిలోమీటర్స్ అయిపోయి, అవి మార్చాలా? అవి మార్చాలంటే 800 నుంచి 1000 కోట్లు కావాలా? అవి లేవు, అవి లేవు. ఎవడు రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు ఏం చేస్తావుగా? అంటే డెఫినెట్లీ ఈ సమ్మె యొక్క రిజల్ట్ ఏంటంటే, ఈ సమ్మె యొక్క ఫలితం ఏంటంటే, 1000% పాత ఆర్టీసీ ఉండే ఆస్కారం లేదు,
జరగదు. పాత ఆర్టీసీ యాజ్ ఇట్ ఈజ్ బతికి బట్టగట్టే పరిస్థితి లేకుండా ఈ యూనియన్లే చేసినాయి. ఇప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేస్తున్నటువంటి రాజకీయ పార్టీలే చేసినాయి. ఒకటండి రమ్మనండి, వస్తే చూద్దాం. ఈ యూనియన్లు ఉండి ఇదే ఈ గొంతెమ్మ కోరికలతోని, ఈ పనికి మాలిన యూనియన్ ఎన్నికలతోని, ఈ చిల్లర రాజకీయాలతోని ఆర్టీసీ బతికి బట్ట కట్టదు. ఆర్టీసీకి భవిష్యత్తు ఉండదు. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ చీఫ్ మినిస్టర్ ఐఎమ్ టెలింగ్. ఎందుకంటే నాకు ఆర్టీసీ కాంట్రాక్టర్తో డ్రైవర్తో నాకు పంచాయతీ ఉంటుందండి, అవసరం ఉంటుందా? నాకు లక్షలాది మంది ఉద్యోగులు ఎలక్ట్రిసిటీలో పనిచేస్తున్నారు, వాళ్ళు విజయం సాధించారు. సింగరేణిలో పనిచేస్తూ సింగరేణి మునిగిపోయి ఉండే కాపాండ్యం 2 లక్షల రూపాయలు మనం నేనే బోనస్ ప్రకటించిన వాళ్ళకు దసరా దీపావళి, దే ఆర్ హ్యాపీ. యూనియన్లు లేకుండా, రాజకీయాలు లేకుండా ఆర్టీసీ కరెక్ట్గా పనిచేస్తే, బతుకమని పనిచేస్తే 2 ఏళ్ల లోపల వాళ్ళు కూడా 1 లక్ష రూపాయల బోనస్ తీసుకునే పరిస్థితి వస్తుందండి. ఐఎమ్ ఛాలెంజింగ్. పనిచేసే కార్మికులను పని చేయనీయకుండా యూనియన్ రాజకీయాల కోసం వాళ్ళని చెరగొట్టి, వాళ్ళ ఆలోచనలు పొల్యూట్ చేసి ఇలా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నారు, దాని సమ్మెని ముసుగుపెట్టి. సో అల్టిమేట్లీ ఇప్పుడు జరగబోయేది ఏంటంటే, మీ ప్రశ్నకు సమాధానం, ఆర్టీసీ సమ్మెకు ముగింపు, ఆర్టీసీ ముగింపే జవాబు. నేను పిలిపించలేదానండి, మాట్లాడలేదా? ప్లీజ్ హియర్ మీ, పిలిపించలేదా? మాట్లాడలేదా? ఎవరు చెప్తారండి మీకు గమ్మత్తున్నది? పిలిపించింది వాస్తవం కదా, వీఆర్ ఆన్ రికార్డ్. స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీ, ట్రాన్స్పోర్ట్ సెక్రటరీ, దే రిప్రజెంట్ ద గవర్నమెంట్. కమిటీ అపాయింట్ చేసిన చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద స్టేట్, నేను అపాయింట్ చేసిన. పిలవలేని ఎవడంటాడండి విధవా? మళ్ళీ అంటే ఏంటండి, నేను చొరవ తీసుకుంటే కమిటీ ఎట్లా వస్తుంది? ఇవ్వలేయలేదండి. హైకోర్టు అడిగింది, హైకోర్టు ఏమన్నదంటే అవుట్ ఆఫ్ గుడ్ విల్ ఆర్డర్ చెప్పిండు ఆ జడ్జి గారు, మాకు ఏ అధికారం లేదు, మేము కార్మికుల డిమాండ్లు అంగీకరించమని చెప్పమని, అంగీకరించమనే అధికారం మాకు లేదు. కానీ కామన్ మ్యాన్ ఎవరైతే సఫరర్ అవుతుందో వాళ్ళ ఇంట్రెస్ట్లో ఒకసారి ప్రయత్నించమని నేను కోరుతున్నాను. డైరెక్షన్ ఇచ్చాడు, దే విల్ డూ ఇట్. కోన్ బోలే ఆప్కు లాగు నేను సరే బోల్కి, అరే ఆప్కా ఆప్ 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 ఇమాజినరీ బోల్ రే, గలత్ బోల్ రే ఆప్, అరే ఆప్ గలత్ బోల్ రే, ఆప్ గలత్ బోల్ రే. మే ఆప్కు సహీ కర్నా సార్, కోన్ సా సెంట్రల్ యాక్ట్ జో ఇంప్లిమెంట్ నహీ హో రా, గలత్ బోల్ రేనా? అసలు నహీ బోల్నా చాహియే ఆప్. ఇవ్వలు వద్దన్నారే బాబు, చాలామంది పనిచేసిండ్రు. ఒక ఆర్టీసీలు ఒక్కరే తెలంగాణ చేసినట్టు చెప్పబడితే మీరు, ఎవరు పని చేయలేదా? నేనేమంటాను, ఈ నాకు అనుబంధంగా ఉన్న లంగతని సమాజం ఏమవుతుంది? నా ఇంట్లో కూడా దొంగతనం చేస్తాడు, దొంగ కాదా? చట్టం చట్టమే కదా, నీకైనా నాకైనా. నేను ఇంకో గంట అయినా ఉంటా, 1 ఎట్ ఏ టైం ప్లీజ్. ఒక్కరు ఒక్కరండి ప్లీజ్. वो अपने आप में सोच लीजिए ना, वो उनके परिवार के बारे में उनको ज़्यादा चिंता होना चाहिए. स्ट्राइक पर जाने से पहले उनको कुछ अकल तो होना चाहिए ना. उनके परिवार से चिंता ज़्यादा आपको है क्या? आप उनको पूछो सवाल, उनको पूछो. गैर जिम्मेदार तरीके से आप लोग कैसा स्ट्राइक पर गए बल्कि उनको नहीं पूछते आप? अरे बताओ भाई, ये मेरे सवाल का जवाब दो आप. चिंता ज़्यादा उनके परिवार के बारे में चिंता उन्हीं को होना चाहिए ना. ఇది
देखो बीजेपी पार्टी के प्रधानमंत्री जी ने ये बिल लाया, प्राइवेट करो बोल के कानून लाया। यहां का बीजेपी क्या बोलता है समझ में नहीं आता, क्या यहां का लोकल बीजेपी बोलेगा उनका प्रधानमंत्री गलत है, एक्ट गलत है? ये दे दे तो मैं आपको, उनको दे दो लोकल बीजेपी, पूछो पूछो भाई क्या उनका प्रधानमंत्री गलत है, ये बिल गलत है? और इनका भाषण भी है, मैं भाषण नहीं लाया पार्लियामेंट में, क्या भाषण दिए ये बिल पास करते वक्त, बहुत लंबा भाषण दिया, बहुत प्रोग्रेसिव कदम बोले इसको, तो यहां के लोग क्या बोल रहे? ఏందండి నేను ఏమంటున్నా అంటే, డెఫినెట్గా ఇక్కడ మేము ఇష్టమైనప్పుడు పోతాం, మళ్ళీ తెల్లారి మా ఇష్టమైనప్పుడు వస్తాం, నేను బటియార్ కారణావా, సంస్థనా, తమాషనా, పిల్లల ఆటనా, ఎట్లుంటుంది? ఓ పద్ధతి నియంత్రణ ఉంటుందా, ఓ సిస్టమ్ ఉంటుందా? అది లేకని ఇప్పుడు విత్తలవిడితనమైంది 100%. ఇది అల్టిమేట్గా ఆర్టీసా బీటీసా కాదు ఇక్కడ. గవర్నమెంట్ దృష్టి ఏముంటుందండి? గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏముంటుంది? ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రజలకు రవాణా సదుపాయం అందుబాటులో ఉండే ప్రయత్నం చేయాలి, అంతే కదా మా రెస్పాన్సిబిలిటీ. అది దానికోసంగా ఈ చట్టం ప్రకారంగా మేము డెఫినెట్గా ఇంకొక 5-6 రోజుల తర్వాత డిసిషన్ తీసుకుంటాం. ప్రజలను సఫర్ చేయం కదా మేము, 5-6 డేస్ తర్వాత 100%కి 100% పిలిచేసి విత్ వన్ మీటింగ్, ఐ డోంట్ ఈవెన్ రిక్వైర్ టు కాల్ ఎ క్యాబినెట్ మీటింగ్, దీని క్యాబినెట్ మీటింగ్ కూడా అవసరం లేదు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ నేను ఇద్దరం కూర్చుని జస్ట్ వన్ సంతకం పెట్టి ఆర్డర్ ఇస్తే వితిన్ 3-5 డేస్ ఒక 7,000 బస్సుల పర్మిట్ ఇచ్చేస్తాం. ఆర్టీసీ హైర్ బస్సులు కాదు, 6-7 వేల బస్సులకు పర్మిట్లు ఇచ్చేస్తే రయ్యన విపరీతమైన ట్రిప్పులు తిరుగుతాయి ప్రజలు, మాకు సాల్ సార్ అనే దాకా తిరుగుతాయి. ఇంతకన్నా తక్కువ ఛార్జీలతో రోడ్ల రూట్ కాదు, ఈ కానునే చేసింది, నేను చేయడం కాదు. ఐ కెన్ గివ్ ఎనీ నెంబర్ ఆఫ్ పర్మిట్స్ ఎనీ మూమెంట్. ఏమంటారు అది కూడా వాళ్ళ ఇష్టం కదా, బతకదలుచుకున్నాడు ఉంటాడు, లేనాడు పోతాడు. అటువంటి అప్పుడు ఈ యూనియన్లు ఈ పద్ధతిలో ఇదే పనికి మాలిన అర్ధరహితమైన పిచ్చి డిమాండ్లతో ఆర్టీసీ నడుపుతామంటే మాత్రం ఆర్టీసీ జరగదు, ఇట్ ఇస్ ఇంపాసిబుల్. అక్కడనే మేమేందంటే బాధ్యత గల ప్రభుత్వంగా వీ హ్యావ్ టు టేక్ ఎ ఫైనల్ కాల్, లైక్ మధ్యప్రదేశ్, లైక్ ఛత్తీస్గఢ్, లైక్ బెంగాల్. కొన్ని బాధ అనిపిస్తుంది అమ్మా, నాకు ఎక్కువ బాధ అనిపిస్తుంది, నేను ఆర్టీసీ మినిస్టర్ పనిచేసిన మీరు చేయలే, కానీ రియాలిటీ ఏం తెలుసా? చిన్న మాట చెప్తా, ఒకటి చిన్న మాట మీకు ఈజీగా అర్థం కావడం కోసం చెప్తుంది. ఇండియాలో ముంబాయి కన్నా ముందు, ముంబాయి ఇలా ఫైనాన్షియల్ సిటీ ఆఫ్ ఇండియా అంటాం మనం, ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం, బట్ దానికన్నా ముందు ఇండస్ట్రియల్ సిటీ ఆఫ్ ఇండియా వాజ్ కలకత్తా. ఫైనెస్ట్ జూట్ మిల్స్ కలకత్తా, ఫైనెస్ట్ టెక్స్టైల్ మిల్స్ కలకత్తా. నేను కొత్తగా ఎమ్మెల్యే అన్నాడు, మా సిద్దిపేటలో ఒక స్టేటు కలకత్తా పోయితే నాకు బనియన్లు తెచ్చిచ్చేది, చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి సార్ అది, అంత అద్భుతమైన ఇండస్ట్రీ. సిపిఎం గవర్నమెంట్ వచ్చిన తర్వాత యూనియన్లు సంపి 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 మొత్తం 100% మాయం చేసి 100%. చివరికి నానో కారు కూడా పెట్టి పారిపోయింది వాడు, టాటా మోటార్స్ వెళ్ళిపోయింది, బతక లేక అక్కడ పనిచేయలేక యూనియన్ల బాధ. రిజల్ట్ ఏంది? ఒక్క జూట్ మిల్ లేదు, ఇలా వందలాది జూట్ మిల్స్, పెద్ద భారీ జూట్ మిల్స్, అంతర్జాతీయ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో పేరుగాంచిన కలకత్తా, దేర్ ఇస్ నో సింగిల్ జూట్ మిల్ టుడే, దేర్ ఇస్ నో సింగిల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ టుడే, ఏం లేదు. సేమ్ థింగ్ విల్ బి ద ఫేట్ ఆఫ్ ఆర్టీసీ, ఏం చేస్తాం జరుగుతుంది? ఒకప్పుడు అంత వైభవంగా ఉన్న కలకత్తా ఆ జూట్ ఇండస్ట్రీ, ఆ టెక్స్టైల్ ఇండస్ట్రీ మొత్తం పోయింది, ప్రభుత్వానికి ఆదాయం లేదు. ఈ యూనియన్ల రాజకీయం ఎంత దూరం పోయింది తెలుసా అండి? మీరు ఆశ్చర్యపడతారు ఎంత దూరం పోయిందంటే, కలకత్తాలో ఎవడన్నా కలర్ వేసుకుందామని కూడా భయపడ్డారు, కలర్ ఎత్తిపోయి చెందాడుతారు అన్నట్టు, బిల్డింగ్ కలర్ వేస్తే అది ఒక డైయింగ్ సిటీ లాగా తయారైంది, చిలుంబట్టిపోయిన సిటీ లాగా తయారైంది.
మమతా బెనర్జీ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సత్యం నేను చెప్పి ముఖ్యమంత్రి నేను స్టోరీ చెప్పలేను. ద రియల్ థింగ్ విచ్ హ్యాస్ హ్యాపెండ్ విచ్ కలకత్తా ఎర్రాటిక్ ట్రేడ్ యూనియన్ల వల్ల ఏం జరిగిందన్న ఒక ఉదాహరణ. మమతా బెనర్జీ గారు మన సిటీ ఇంత దుర్మార్గం కనిపించద్దు, ఇంత నల్లగా కనిపించద్దు, ఎవరెవరైతే బిల్డింగ్లకు రంగులు వేసుకుంటారో ఒక సంవత్సరం మున్సిపల్ ట్యాక్స్ రద్దు చేస్తా అని చెప్పి రంగులు వేసుకున్నారండి కలకత్తాలో. నేను లేబర్ యూనియన్ లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు కలకత్తాలో ఒక ఇండస్ట్రీ పంచాయతీ పోతే నేనే పరిస్థితి చూసి అసలు ఏంది ఏం జరుగుతుందని ఢిల్లీ వచ్చిన తర్వాత చర్చ చేసిన మా ఫ్రెండ్స్తో ఏం జరుగుతుందని. చివరికి కొత్త చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ వచ్చిన తర్వాత రంగులు బిల్డింగ్లకు వేసుకుంటే మీకు సంవత్సరం ట్యాక్స్ మాఫీ అని కలకత్తాలో బిల్డింగ్లు వేయించింది. ఎవరు తప్పు? ఈ యూనియన్ల తప్పు. అంత ఘోరమైన పరిస్థితి తీసుకుపోయింది. ఇండస్ట్రీ మాయం, సంస్థలు మాయం, ఆదాయం రాదు రాష్ట్రానికి. అందులోనే ఆర్టీసీ ముంచిన గన్ను కూడా వీళ్ళే కలకత్తాలో, వెస్ట్ బెంగాల్లో. వీళ్ళ లేదు, దేనివో ఆర్టీసీ 10 కోట్ల జనాభా ఉండే రాష్ట్రంలో 200 బీహార్లో లేదు. ఏమైంది? ఏం మేము చచ్చిపోతారు కదా. సబ్జెక్ట్ ఈజ్ మనకు ఉంది నడుస్తుంది కాబట్టి మనం సెంటిమెంట్ ఫీల్ అవుతున్నాం. మా సంస్థ మేమే చంపుకుంటాము, మా విషయం మేమే తాగుతా, ఎవడు కాపాడతారండి వాళ్ళని? ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సపోజ్ మీకు ఇంకా ఈజీగా చెప్తాను నేను, కొంతమంది మూర్ఖంగా వాదన చేయొచ్చు. సపోజ్ ఏదన్నా చేసి ఏదో మీరు అన్నట్టు ఎవరైనా మాట్లాడి పిలిచి బుధగారిచ్చేదో స్టాక్ బంద్ చేస్తాం. ఎప్పటిదాకా? ఇప్పుడు ఏం నెల? ఇది అక్టోబర్, అక్టోబర్ కదా, అదే అక్టోబర్ నవంబర్ అంటే మరి మిమ్మల్ని డిసెంబర్లో ఎవరు కాపాడాలి? తర్వాత జనవరిలో ఎవరు కాపాడాలి? 5,000 కోట్ల అప్పు ఏం కావాలి? బ్యాంకు వాయిదాలు ఏం కావాలి? వీళ్ళ గొంతెమ్మ కోరికలు ఎవరు తీర్చాలి? జరగాలి కదా సంస్థ. సంస్థ నిజంగా రెగ్యులర్గా జరగాలంటే జరగడానికి ఒక పద్ధతి ఉంటుంది కదా, మన కుటుంబ జరుగుతుంది ఒక పద్ధతి ఉంటుంది కదా దానికి. ఏ నాయకులా? ఏ నాయకులు అంటున్నా? రమ్మని పేరు తీసుకొని రమ్మని ఎవరు రమ్మనవా? పది రోజుల లోపల వచ్చేస్తాయి, నాట్ ఈవెన్ 10 డేస్. మన రాష్ట్రంలోనే 4,100 బస్సులు ఉన్నాయి ఇప్పుడు. ఇంకా మీరు చెప్తే నమ్మలేరు. ఆర్టీసీ హైర్ బస్సులు ఉంటాయి కదా, హైర్ బస్సులలో మనం నోటిఫై చేసాం 2,350 దరఖాస్తులు వచ్చినాయి. మేము రెడీ ఉన్నాం బస్సులు పెట్టడానికి. ఆల్రెడీ కొంతమందికి ఇచ్చేసిండ్రు, 2,075 ఇచ్చేసిండ్రు, ఆర్డర్స్ కూడా ఇచ్చిండ్రు. మళ్ళీ ఈరోజు పేపర్లో ఉంది ఇప్పుడు నోటిఫికేషన్, ఈరోజు నిన్న ఉంది ఇంకో 1,000 బస్సులు కావాలని చెప్పి. హెవీ కాంపిటీషన్ ఉంది, ఇమీడియట్గా వస్తాయి, వారం లోపల వచ్చేస్తాయి. నేను ఏమంటున్నా అంటే వాళ్ళే పోయారు, కోర్టులో ఉన్నారు. ఇప్పుడు 28 మళ్ళీ కోర్టు ఉంది, జీతాల కోసం కోర్టుల కేసు ఉంది. 28 అడవ కేసు ఉంది, 29 అడవ కేసు ఉంది. ఇప్పుడు ఎవరిని తేలవలసి ఉంటుంది? సబ్జ్యుడీస్ ఉండగా మేమేం చేయలేము. ఏం చెప్పిందా? జరుపుతారు కదా, ఊరుకుంటారు గమ్మత్తుంది. అదే నీకు నీకెందుకు అంత అర్జెంట్? పిలుతారు కదా, కోర్టు చెప్పింది కాబట్టి పిలుతారు, తప్పకుండా పిలుతారు. పిలువరా? వంద శాతమే. సీ, ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద గవర్నమెంట్, యూనో ఐ హ్యావ్ టు రన్ ద గవర్నమెంట్, ఐ హ్యావ్ టు రన్ ద స్టేట్. ఈ రాష్ట్రంలో 4 కోట్ల పైకి జనాభా ఉన్నారు, అందరు సంక్షేమం చూడాలి కదండి, అందరిని కాపాడుకోవాలి కదా. నీకు ఇంట్రెస్ట్ ఉందా ఏమైనా కావాలని? నేనేమంటున్నాను, దానికి వాళ్ళే బాధ్యులు, యూనియన్ బాధ్యత కాదా? సమ్మె చేయించినాడా బాధ్యుడు? ఎవడు బాధ్యుడు? గవర్నమెంట్ చేయించిందా సమ్మె? ఎవరు చేయించారండి సమ్మె? గవర్నమెంట్ ఒప్పుకుంటారా? ఇప్పుడు వచ్చిన నువ్వు దిగిపో నాకు ముఖ్యమంత్రి ఏమంటే ఇస్తారా? ఇస్తారు. గవర్నమెంట్ ఏది పడుతుంది అడితే? అర్థమైన డిమాండ్ ఏదైనా ఉంటే ముచ్చరా, కానీ మమ్మల్ని గవర్నమెంట్లో కలుపుండ్రి, కలుపుతారా? ఇంకోటి చెప్తున్నా, ఇది 100% అసంభవం. గవర్నమెంట్లో కలపడం అనేది పూర్తి స్థాయి అసంభవం. ఈ భూగోళం ఉన్నంత కాలంలో జరిగేది కాదు. చూద్దాం కదా ఏం జరిగిందో. అక్కడ ఒక ఎక్స్పెరిమెంట్ చేసారు వాళ్ళు, అలా ఏ మన కూడా జరగలే, మీకు తెలియదు. కమిటీ చేసి ఇంక 3 నెలలు 6 నెలలకు ఏదో చెప్తారట కథ. అది ఏం చెప్తారనేది నేను అదే చెప్తున్నాను, నీకు అర్థమైతే లేదు. సీఎం జగన్ సంగతే చెప్తున్నాను నేను.
మంది చెప్తే కుల మైకులనే చెప్పాడు దానికి దాసుకోడు. ఏం చేసినారు, కమిటీ చేసిన ఆర్డర్ తీసారు, కమిటీ చేసిండ్రు. ఏమవుతుందో దేవుని కేరకు అయిపోయింది. ఎస్, ఐఎమ్ టెలింగ్ ద ఫ్యాక్ట్. ఇప్పుడు ఈ సోకాల్డ్ బీజేపీ బాగా ఉపన్యాసాలు మాట్లాడుతున్నారు కదా, ఏ రాష్ట్రంలో చేసినారండి బీజేపీ గవర్నమెంట్ ఇన్ని 19 రాష్ట్రాలని ఎందుకో చేయలేదు? మరి ఇప్పుడు మాట్లాడే బీజేపీ పవిత్రమైంది అని బీజేపీ రూలింగ్ పార్టీకి ఉన్న గవర్నమెంట్ ఎందుకు చెప్తలేరు కదా? చెప్పు ఫస్ట్ ఒకటి. మన పక్క మహారాష్ట్రలో ఉండే, కర్ణాటకలో ఉండే, కర్ణాటకలో చేయమను ఎందుకో చేయరు? చెప్పాలి కదండి, అది ఎందుకు చేద్దా కదా? కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా 4 ఉన్నాయి, పంజాబ్లో ఇంకొక ఇంకొక ఆడ చేస్తుండ్రా, మరి ఎందుకు చేయరు అక్కడ? ఇక్కడ జోరుగా మాట్లాడుతున్నారు. నేను చొరవ తీసుకున్నా బ్రదర్, ఐఎమ్ సారీ. నేను చొరవ తీసుకోవాలని మీరు అనుకోవద్దు. నేను స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన బాధ్యత గల ముగ్గురు అయ్యే ప్రభుత్వ సెక్రటరీలే కమిటీ చేసిన నేను. మినిస్టర్స్ అంటే కనీసం పొలిటికల్ కమిటీ అవుతుంది, కానీ బాధ్యత నేను సెక్రటరీస్ కమిటీ చేసిన. సెక్రటరీస్ కమిటీ అంటే చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, అది వాళ్ళు ఇమీడియట్ సీఎం రిపోర్ట్ చేస్తారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి రిపోర్ట్ చేస్తారు. మేము దాని మీద ఒక సొల్యూషన్ రాగలుగుతాం క్యాబినెట్లో, అట్లా ఉంటుంది పద్ధతి. నేను మా మామూలు సెక్రటరీ వేయలేదు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ చేసిన. మేమేం చెప్పానా నాకు అర్థం కాదు గమ్మత్తులు. నేనేం చెప్పాలా? నేనేం చెప్పగలుగుతా? ఇవ్వని కాపాడతారండి, నువ్వు కాపాడతావా? నాకు అర్థం కాదు. నువ్వు కాపాడ ఏం కాపాడతారండి? ఐఎమ్ వెరీ సారీ బ్రదర్, నోబడీ కెన్ సేవ్ ఆర్టీసీ. యూఆర్ ఫర్గెటింగ్. పడతారు కదా, ఇవ్వలేం చేయాలా? మేము పడతామని బాగాలంటే నీకెందుకు బాధ? మేము మా అంతలో మేమే పడతామని బాధ అంటుంటే మీకెందుకండి బాధ? నేను ఏమంటున్నా అంటే మా అంతలో మేము బయటపడి మాకు నెలకు 50 జీతం వస్తుంది, అయినా మేము గుంతమ్మ కోరికలు కొడతాం, ప్రభుత్వంలో కలపమంటాం, లేదంటే రోడ్డును వాడతాం, పాడు మేము ఎవడేం చేస్తారు? ఎవరా చెప్పే బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం కూడా ఉండాలి. వాడు కూడా పిచ్చి పడితే నువ్వు పెడతావా? నాకు అర్థం కాదు మాట్లాడేది. చూపెడతావా 60,000 కోట్ల ఆస్తులు చూపెడతావా? ఇదేనా నాకు అర్థం కాదు మీరు అడిగే ప్రశ్న? ఒక జర్నలిస్ట్ వాళ్ళు అనేదాన్ని ఎట్లాడతామండి? మీరు జర్నలిస్ట్ అయితే సారీ మాట్లాడితే నువ్వు మాట్లాడతావా? జర్నలిస్ట్గా విశ్లేషణ చేయాలి కదా నువ్వు. ఎక్కడ నేరా బేవకూఫ్ అని వాడు అడగాలి నువ్వు అక్కడనే. నువ్వు ఎక్కడెట్టు రాపో, అర్థం పడతానే ముచ్చడేనా మాట్లాడతారు? బాధ్యత గల జర్నలిస్టువేనా నువ్వు? 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి తెలుసా? ఏమన్నా ఎంత మాట్లాడతారా? మేము ఆ పంచ్ మ్యాన్ చూసుకుని కూర్చుంటాము, వేరే పని లేదు. మీరు కూడా సారీ బ్రదర్, ఇటు పద్ధతి కాదు. యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్ జర్నలిస్ట్. అఫ్ కోర్స్ యూఆర్ జర్నలిస్ట్, బట్ యూ మస్ట్ బి రెస్పాన్సిబుల్. 60,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి, 70,000 కోట్లు ఇదావా? బుద్ధి తక్కువ కారం. మేము గొంతు కోసుకుంటాము, మేము రాము, మా సమ్మె ఆగదు, మా డిమాండ్ నెరవేర్చడానికి సమ్మె ఆగదని ప్రతిరోజు వాళ్ళు చెప్తుంటే ఏం చేయాలి చెప్పండి మీరు? ప్లీజ్ టెల్ మీ, ప్లీజ్ గైడ్ మీ. కోర్టు చర్చలు జరపమని చెప్పిందా? కనీస సంస్కారం కోర్టు చర్చ, హైకోర్టు ఉన్నత న్యాయస్థానం చర్చలు జరపమని చెప్పింది. దాని మీద సీఎం గారి దగ్గర మీటింగ్ జరిగి జరపండా చర్చలని చెప్పినాం. దానికోసమని ఆగచ్చు కదా, ఆ మాత్రం సంస్కారం ఉండద్దా? ముఖ్యమంత్రిని తిడతారా? యూనియన్ నాయకుల సంస్కారమా? ప్రభుత్వ అధినేతని తిట్టి మీ సమస్యలు పరిష్కరించుకుంటారా? జరిగే పనేనా? అంటే సమస్యలు పరిష్కారం కావాలని నైజమా, రాజకీయ నైజమా? ఏమనుకోవాలి దాని వెనుక ఏమన్నది అనుకోవాలా? కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అంటే ఇప్పుడు యూనియన్ నాయకులు ఉన్న వాళ్ళు ఎంత బాధ్యతగా మాట్లాడాలండి? కార్మికుల భవిష్యత్తు, కుటుంబాల భవిష్యత్తు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా? ఎంత సంయమనం పాటించాలా? ఏం మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడే మాటలు మీరు వింటున్నారు కదా? వీడియో తొక్కగాడు చెప్తున్నాడు అసెంబ్లీ రద్దు అన్నాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.